పలాస మూవీ స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మా ప్రసాద్ గారు ఇన్వాల్వ్మెంట్ చూసినప్పుడల్లా నాకు ఒక డౌట్ వచ్చేది. ఈయనప్పుడు చిన్నప్పుడు యాక్టర్ అవుదాం అనుకున్నట్టున్నారు, వాళ్ళ నాన్నగారు గట్టిగా నెత్తి మీద ముట్టేసి ఆపేశారు, ఆయన చంపేశారు, ఆయనలో నటుడు అవ్వకుండా చేశారని చెప్పి అని అనిపించేది నాకు. ఎందుకంటే ఆయన ఆయన ఆంగిక చెప్పే పద్ధతి అదంతా కూడా, అట్ ద సేమ్ టైం ఆయనలో ఒక రైటర్ కూడా ఉన్నాయని కూడా తెలుసు. ఎందుకంటే చాలా కూలంకషంగా సబ్జెక్ట్ గురించి ఆయన డీటెయిల్స్లోకి వెళ్ళడం కానీ, డౌట్స్ రేజ్ చేయడం కానీ, జెన్యున్ క్వశ్చన్స్ వేయడం కానీ భలే ఉండేది ఆయన ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది. సో తర్వాత అప్పుడు డౌట్ వచ్చింది, డెఫినెట్గా నేను ఫ్యూచర్లో డైరెక్షన్ చేసే అవకాశం ఉంది అని అనిపించింది. కానీ ఇంత తొందరగా ఇంత చాలా సాఫ్ట్ కొట్టారు ఆయన, ఆయన మాట్లాడేది పక్కలు కూడా వినిపించదు అనమాట అండి. ఈ మనుషులు ఎంత వైలెన్స్ ఉందని ఇప్పుడు చూసిన తర్వాత అర్థమైంది నాకు. కానీ నిజంగా థ్రిల్స్ ఎందుకు పెట్టారు కానీ నిజంగా థ్రిల్ అయ్యాం ఇది చూసి సినిమాలో. సో రక్షిత్ అందరూ చెప్పినట్టుగానే వెరీ గుడ్, వెరీ అంటే చాలా 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 డీసెంట్ అండి, వెరీ వెరీ నైస్ పర్సన్ రక్షిత్. చాలా బాగుంటుంది యాక్చువల్గా, అందరికీ కూడా చాలా మర్యాద వస్తాడు, మన్నను కలవాడు, పుట్టుకతో అంత పెద్ద తను గోల్డెన్ స్పూన్తో పుట్టినా సరే చాలా నాకు తెలుసు. పలాస సినిమా అప్పుడు మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, నేను లేస్తుంటే పొద్దున్న చూస్తే చీపురు పెట్టి తుడుస్తున్నాడు రూమ్ అంతా ఓ రోజు. ఏంటి రక్షిత్ నువ్వేది ఊడుస్తావు అంటే కొనుక్కొచ్చాడు దాన్ని సూపర్ మార్కెట్కి చీపురు ఒక చేట కొనుక్కొచ్చి వాళ్ళు రాలేదండి అదికే తుడిచేస్తున్నాను అంటాడు. అంత సింపుల్ సిటీ ఉంటుంది మనిషిలో తనలో. ఇలాగే మీ నాన్నగారు మీరు బాలీవుడ్లో హృతిక్ రోషన్ రాకేష్ రోషన్ లా కాంబినేషన్ లాగా అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ రాధిక మేడం, నైస్ టు సీ హియర్ మేడం, చాలా పెద్ద ఫ్యాన్ మీకు నేను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ట్రైలర్ రిలీజ్లో మాట్లాడుకున్నాం.